పేదవారికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష పేదవారికి రక్ష జగనన్న ఆరోగ్య సురక్ష అని ఎథిక్స్ కమిటీ చైర్మన్ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మంగళవారం బండి ఆత్మకూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఐసీడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో చిరుధాన్యాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఇద్దరు చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా అడుగులు వేస్తూ వైద్య రంగంలో అనేక మార్పులు ఈ నాలుగేళ్లలో చూశామన్నారు. ఇందులో జగనన్న ఆరోగ్య సురక్ష ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. ఇప్పటి వరకు ఏపీలో 90% కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందాయని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి వ్యక్తికి, ప్రతి గడపకు, ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశం మన జగనన్న ఆరోగ్య సురక్ష నుంచి ఏ ఒక్కరూ కూడా తప్పించుకోకుండా మెరుగైన వైద్య సేవలు అందించే గొప్ప కార్యక్రమం ఇది అని అన్నారు. పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మరొకసారి అండగా నిలవాలని సూచించారు. అనంతరం ఆరోగ్య సురక్ష శిబిరంలో వైద్యులు రోగులకు బీపీ, షుగరు, జ్వరం వంటి 7 రకాల పరీక్షలు నిర్వహించి వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఉచితంగా మందులు ఇచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేరెడ్డి చిన సంజీవ రెడ్డి, వైస్ ఎంపీపీలు రాగాల వెంకటరమణ, ముంతల మధురాని, మాజీ ఎంపీపీ వెంకటరామిరెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ పుల్లారెడ్డి, ఎంపీడీఓ వాసుదేవ్ గుప్తా, ఎంఆర్ఓ రవికుమార్, సర్పంచి సంధ్య, సర్పంచి మరియు పిహెచ్సి డాక్టర్లు భావనారెడ్డి, రంజిత, దినేష్, స్పెషలిస్ట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి నటరాజన్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటి పరీక్ష మొత్తం రెండే మాడ నాలుగు 10 మంది పరిస్థితులు లేవు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే చెప్పింది ఆ మహానుభావుడు ఏది చేసిన పాపాల వల్ల ఈ రోజు మన ఇంట్లో దగ్గర మనం కూర్చుంటే మన ఆరోగ్యం పైన ఎంత బ్రహ్మాండంగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నాడనే విషయం మీకు ఇక్కడ కూర్చున్నటువంటి మేమే పిలుచుకోవచ్చు కదా. మిమ్మల్ని మీరే ఈరోజు మీ ఆరోగ్యం కోసం మీ గ్రామంలో మీ డాక్టర్ల ముందర బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యం తీర్చుకుంటూ బ్రహ్మాండంగా ఈ మీ పరిస్థితి తెలుసుకోగలుగుతా ఉన్నారు. మీకు ఈరోజు కేసీట్ ఇస్తా ఉన్నారు. కేసీట్ అంటే మీ దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా అని చెప్పి ఈరోజు తెలిసిపోతా ఉంది. మనకి ఎక్కడైనా కూడా ఈ కేసీట్ నీ పేరు కొట్టగానే నీ యొక్క ఏ ఊర్లో చూపించుకున్నావు కూడా 10 సంవత్సరాలు కాదు నువ్వు బతికినంత కాలం నువ్వు ఏమే మందులు వాడినావో మళ్ళీ పోతే హాస్పిటల్ పోతే మళ్ళీ ఒక నెల తర్వాత పోతే ఏమైనా జబ్బు ఉంటే మళ్ళీ దాన్ని కూడా దీంట్లో రాసి నీ చరిత్రలో నిన్ను అడగకుండానే నీ చరిత్ర చెప్పవచ్చు. నువ్వేం మందులు వాడినావు, నయమైందా, తగ్గిందా, పెరిగిందా, దీనికి ఏం మందులు మళ్ళీ పెంచాలనా తగ్గియాలనా అని చెప్పి తెలుసుకోవడానికి ఈరోజు బ్రహ్మాండమైన అవకాశం ఈ కేసీడి ద్వారా. ఏ డాక్టర్ నిన్ను చూశాడో ఆ డాక్టర్ అన్ని విషయాలు కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పాలన మనకు కావాలనా, అబద్దాలు చెప్పే చంద్రబాబు నాయుడు లాంటి వాడు కావాలనా? మనకు ఈరోజు సేవలు అందించే వాడిని వదులుకుంటే మన వాళ్ళంటి ఇంటికి అడిగిరాడు. మీ ఎమ్మెల్యే సేవకుడు ఈరోజు చూస్తా ఉన్నారు, ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో కూడా తిరిగి మా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, పేదలు ఏ విధంగా ఉన్నారు తెలుసుకోవడం కోసం మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు.
గ్రామాలలో ఇంకేమైనా వైద్యం అందుతా ఉన్నదా, సరైనటువంటి స్టాఫ్ వస్తా ఉన్నారా లేదా అని చెప్పి ఎన్నో రకాలుగా ఈరోజు వైద్యం పైన బ్రహ్మాండంగా మొన్ననే 19 కోట్ల రూపాయలు ఈ వైద్యం కోసం మనకు ఉన్నటువంటి ఒక తిమ్మాపురంలో కావచ్చు, అదేవిధంగా గాజులపల్లి కావచ్చు, బండాపూర్ కావచ్చు, మోత్కూరు కావచ్చు, ఎన్నో హాస్పిటల్ అదే నారాయణపురం కావచ్చు, ఎన్నో చోట్ల కూడా ఈరోజు హాస్పిటల్ మళ్ళీ సెంటరైజ్ చేసేయడం కోసం, పాత హాస్పిటల్ మళ్ళీ పునరుద్ధరించడం కోసం ఒకరు 70 లక్షల రూపాయల ప్రకారం ఇవ్వడమే కాకుండా ఈరోజు బ్రహ్మాండమైన కార్పొరేట్ స్థాయిలో మొన్ననే హాస్పిటల్ మన బ్రహ్మాండంగా వెలుగోడలో 6 కోట్ల రూపాయలతో మొన్ననే హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ బ్రహ్మాండంగా 6 కోట్లతో హాస్పిటల్ నిర్మించాం. అదేవిధంగా ఆత్మకూరులో 4 కోట్లతో నిర్మించాం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వాళ్ళ సొంత ఊర్లో కూడా వాళ్ళు హాస్పిటల్ కట్టుకోలేని దుర్భిక్ష పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా హాస్పిటల్ కట్టి ఓపెనింగ్ చేయలేని పరిస్థితుల్లో ఆ గ్రామంలో 2 కోట్లు పెట్టి హాస్పిటల్ ను అక్కడ కూడా కట్టించడం జరిగింది. అంటే మీ నాయకుడు మీ ఎమ్మెల్యే సరైన వాడా కాదా అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే మీ ఎమ్మెల్యే పర్వాలేదా ప్రజల కోసం మీ గ్రామంలో ఉన్నాయి తన్నుకుంటే పరిస్థితి ప్లాట్లు లేక ఏదో మా ప్లాట్లు పీకేస్తారని అసత్య ప్రచారాలు చేస్తూ ఎన్నో రకాలుగా